జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రభంజనం వస్తుందనేటువంటి యొక్క అనుమానంతో ముందస్తుగా పోవడం జరిగింది. ముందస్తుగా పోతే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, ఆయన మళ్ళీ ఈరోజు కొత్తగా మాట చెప్తాను, 16 మంది ఎంపీలను గెలిపి వెళ్ళి నేను ఢిల్లీలో చక్రం తిప్తా అంటున్నాను. మొన్నటిదాకా 15 మంది ఎంపీలు ఆయన పక్కనే ఉన్నారు, మరి ఏం చక్రం తిప్పిండు, ఏం చేసిండు? విభజన చట్టంలో చాలా క్లారిటీగా పెట్టినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కానీ, అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఇవి కూడా సాధించడంలో వైఫల్యం చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ గౌరవ పార్లమెంటు సభ్యులు కానీ ఇందులో వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా భూపాలపల్లికి అసలు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ఓట్లు అడిగే నైతిక హక్కుందా? ఎందుకంటే ఈరోజు వాళ్ళ మీటింగ్ ఉన్న కాబట్టి నేను అడుగుతాను. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఈ భూపాలపల్లికి జయశంకర్ నామకరణం చేసి దాదాపు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పార్లమెంటు సభ్యుడు ఇచ్చినటువంటి ఒక మరి లెటర్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చింది, ఇక్కడ నుంచి అలా జిల్లాను తరలించి పరకాల కేంద్రంగా పెట్టాలి అని వారు లెటర్ రాసింది. అయ్యా, ఇక్కడ అపారమైనటువంటి బొగ్గు నిల్వలు ఉన్నాయి, అదేవిధంగా 1 లక్ష జనాభా కలిగినటువంటి పట్టణం భూపాలపల్లి పట్టణం అని ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి చేస్తే, మరి మీకు పరిజ్ఞానం లేకనో, మరి ఎవరి ప్రలోభాలకు మీరు ఈ కేంద్రం వద్దు అక్కడ పెట్టుమనండి, మరి ఈరోజు భూపాలపల్లి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని సూటిగా గౌరవ పార్లమెంటు సభ్యులు దయాకర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు నైతికంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఓట్లు అడిగే నైతిక హక్కును మీరు ఎప్పుడైతే లెటర్ రాసినో అప్పుడే కోల్పోయిందని చెప్పి సందర్భం. ఒక ఉద్యోగంలో ఉండి ప్రజాసేవలు చేయాలనేటువంటి వ్యక్తిని శ్రీ దొమ్మాటి సాంబయ్య గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి విజ్ఞులైనటువంటి వరంగల్ నియోజకవర్గ పార్లమెంటు ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేసి మీ యొక్క ప్రజా తీర్పును ఇవ్వాలనిసిగా కోరుతున్నాం. గరీబీ హటావో నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. ప్రతి పేదవాడికి కనీసం నెలకు 6,000 రూపాయలు రావాలనేటువంటి ఆలోచనతోటి మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. ప్రతి పేదవాడికి 6,000 కనీసం బ్రతకడానికి 6,000 అంటే సంవత్సరానికి 72,000 రూపాయల మరి ఇవ్వడం కొరకు ఆలోచన చేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకొని మా మేనిఫెస్టో పెట్టుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు గతంలో శ్రీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉండేటువంటి ఆనాటి ప్రభుత్వం రైతులందరికీ కూడా ఒకే ఒక్క సంతకంతో రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతుల సంక్షేమం, పేదవాడి సంక్షేమం ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మరొకసారి అవకాశం అని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏర్పాటు చేయడమే కాదు, విభజన చట్టంలో చాలా అంశాలను పొందుపరచున్నాం. యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను పరిరక్షించే విషయంలో, తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో, అదేవిధంగా జాతీయ హోదా ప్రాజెక్ట్ సాధించే విషయంలో, స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా మేము ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేస్తారు. మా నాయకుడు ఇస్తాడు కాబట్టి మాకు ఓట్లేయమని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాం.